ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. మనం లైవ్లో వీడియో చేస్తున్నప్పుడు కూడా, లేకపోతే మన వీడియో కామెంట్ బాక్స్లో కావచ్చు, చాలామంది అడుగుతారు అన్న ఎన్ఎస్జీ ఎస్పీజీ ఎస్పీజీలో జాయిన్ ఎట్లా కావాలి, ఎన్ఎస్జీలో జాయిన్ ఎట్లా కావాలి, అసలు ఈ కమాండోస్ గురించి మనకన్నా మన తమ్ముళ్ళకే ఎక్కువ తెలుసు, ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి దేనినైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు అన్నమాట. అంటే వాటి గురించి తెలుసుకోవాలనే తపన ఉన్నప్పుడు అతను తెలుసుకోగలుగుతాడు. అందుకని చెప్పి మన వాళ్ళకు ప్రతి ఒక్క కమాండో గురించి దాదాపుగా అవేర్నెస్ ఉన్నది. అయితే వీళ్ళకున్న డౌట్ ఏంటంటే ఎస్పీజీ ఎన్ఎస్సీలోకి ఎలా వెళ్ళాలి, ఆ ట్రైనింగ్ బాగా హార్డ్ ఉంటుందా, బాగా డేంజరస్సా, ఏంటి అని చెప్పి చాలామంది తమ్ముళ్ళు పెడతా ఉన్నారు మనకు కామెంట్. అంటే రిపీటెడ్ కామెంట్సే పెడుతున్నారు అన్న ఎస్పీజీ గురించి చెప్పు చెప్పు అని చెప్పి. అయితే మనం లాస్ట్ టైం ఒక ఎనర్జీ కమాండోని అయితే మనం లైవ్ తీసుకున్నాము, అసలు ఎనర్జీ కమాండోకి ఎట్లా వెళ్ళాలి ఏంది అని చెప్పి మాట్లాడినాము. కానీ ఆయన చెప్పింది హిందీలో, మన వాళ్ళు తెలుగు సరిగా అర్థమై అర్థం కాక ఉండి ఉంటుంది. దానికని చెప్పి నేను ఒక టేబుల్ వేసి చూపెడితే అర్థమవుతుందేమో అనే కాన్సెప్ట్ తోటి నేను వేసినాను. ఒకవేళ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, ఇట్లాంటి వీడియోస్ మన వాళ్ళకి ఏమైనా నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫస్ట్. ఒక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట నొక్కండి, బెల్ ఐకాన్ నొక్కండి, తర్వాత లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీడియో అనేది మనది కొంచెం రికమెండేషన్లోకి వెళ్ళి ఎక్కువ మంది వ్యూవర్స్కి అనేది రీచ్ అవుతుంది అన్నమాట. ఓకే, అయితే ఈరోజు మనం ఇండియాలోనే నంబర్ వన్ కమాండోస్ గురించి మనం మాట్లాడుకుందాం, ఎన్ఎస్జీ ఎస్పీజీ గురించి. ఓకే, మీరు చాలామంది పిక్చర్స్లో చూస్తుంటారు విఐపీస్ పక్కన స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎన్ఎస్జీ కనబడుతుంది, విఐపీ పక్కన మనకి ఎస్పీజీ కనబడుతుంది, ఎన్ఎస్జీ కూడా విఐపీ డ్యూటీస్ చేస్తుంది, కానీ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర పక్కన కనబడేది మాత్రమే ఎస్పీజీ అన్నమాట. వీటిలో ఉన్న అసలు ఏంటి, ఈ ఫోర్స్లోకి మనం ఎట్లా వెళ్ళాలి, ఒకవేళ వెళ్తే మనకి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే దాని గురించి ఈరోజు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎన్ఎస్జీ బ్రదర్స్. ఎన్ఎస్జీ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్. ఓకే, ఇది అందరికి మీరు ఇది ఫస్ట్ చూడాలి. ఈ రెండు ఫోర్స్లోకి వెళ్ళాలంటే నో డైరెక్ట్ ఎంట్రీస్ అన్నమాట, దీనిలోకి డైరెక్ట్గా ఎప్పుడూ కూడా సెలెక్షన్స్ జరగవు, దీంట్లోకి వెళ్ళడానికి ఉండదు. దట్స్ ఇట్, క్లియర్. అది అక్కడ మనం క్లియర్ ఉంచుకోవాలి, నో డైరెక్ట్ ఎంట్రీ టు ఎన్ఎస్జీ అండ్ ఎస్పీజీ. ఎన్ఎస్జీ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్స్. ఇక మీకు మరీ డెప్త్గా పుట్టు పూర్వత్వాలు చెప్పాలని అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఒక్కసారి ఎన్ఎస్జీ అని కొడితే మొత్తం వస్తుంది ఎప్పటి నుంచి ఏంది. అది కాకుండా మనం ఫాల్తూ స్టోరీ అంతా చెప్పకుండా అసలు ఏంది, బేసిక్ ఏంది, కథ ఏంది అనేది మనం మాట్లాడుకుంటాం వీడియోలో. ఓకే, అయితే ఎన్ఎస్జీ అంటేనో నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్స్. ఓకే, ఎన్ఎస్జీ ఏమో ఎన్ఎస్జీ అనేది 16th October 1984 ఆవిర్భవించబడింది. దెన్ ఇది వచ్చేసి ఎస్పీజీ వచ్చేసి 1988 ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ హత్య తర్వాత, అంటే అప్పటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ హత్య చేయబడిన తర్వాత ఎన్ఎస్జీ ఎస్పీజీ అవసరం వచ్చింది. ఎస్పీజీని వెంటనే, ఎస్పీజీ అనేది వాళ్ళ రెసిడెన్స్లో కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, వాళ్ళందరినీ ఎస్పీజీ అనేది ప్రొటెక్ట్ చేసింది. అప్పుడు ఎస్పీజీ అని ఆవిర్భావించడం అయితే జరిగింది. అయితే హౌ టు జాయిన్, ఎన్ఎస్జీలోకి ఎట్లా జాయిన్ కావాలి, ఎవరెవరు జాయిన్ అవుతారు దీంట్లో, ఎవరెవరు జాయిన్ కావచ్చు ఎన్ఎస్జీలోకి? ఆర్మీ నుంచి వస్తుంటారు, పర్టికులర్గా మీరు ఆర్మీలో భర్తీ అయ్యి ఉండాలి, ఆర్మీ లేదా పారామిలిటరీ ఫోర్సెస్ సిఏపిఎఫ్ ఫోర్సెస్లో, ఆర్మీ, ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఏఆర్బిఎస్ఎఫ్, ఈ ఫోర్సులలో పర్టికులర్ ఫోర్స్లో భర్తీ అయిన క్యాండిడేట్స్ అందరూ ఎన్ఎస్జీకి వెళ్ళడానికి ఎలిజిబుల్ ఉంటారు. ఎస్పీజీకి వెళ్ళడానికి ఎలా, హౌ టు జాయిన్ ఎస్పీజీ? ఎస్పీజీలో జాయిన్ కావడానికి ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఏఆర్బిఎస్ఎఫ్, ఇక్కడ ఏఆర్ ఉంది కదా, ఓకే, ఏఆర్బిఎస్ఎఫ్, ఆల్ స్టేట్ పోలీసెస్. అయితే ఇక్కడ ఆల్ స్టేట్ పోలీసెస్ అనేది మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రగా ఉన్నప్పుడు ఏఆర్ గ్రేహౌండ్స్ ఉంటుంది కదా, ఏపీఎస్పి నుంచి సెలెక్ట్ చేయబడ్డ గ్రేహౌండ్స్ పోలీసు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళని చెప్పి ఓల్డ్ మన ఓల్డ్ ఎవరైతే డిపార్ట్మెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళైతే అన్నారు, న్యూగా మన సెలెక్ట్ అయిన వాళ్ళని అడిగితే మాత్రం మాకైతే తెలియదు అని చెప్పి అన్నారు. అయితే ఇక్కడ ఢిల్లీ పోలీస్, హర్యానా పోలీస్, ఛత్తీస్గఢ్ పోలీస్ వీళ్ళైతే ఖచ్చితంగా దీంట్లో ఉంటారు, కనబడతారని చెప్పి మనం దీంట్లో ఉన్న ఎస్పీజీలో ఉన్న రీసెంట్గా వర్క్ చేస్తున్న వాళ్ళతో సర్వ్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడితే చెప్పారు. మన వాళ్ళు కూడా వెళ్ళేదంట కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు. ఓకే, స్టేట్ పోలీస్, ఢిల్లీ పోలీస్ అయితే వెళ్తుంది బ్రదర్స్, క్లియర్. ఇక్కడ వచ్చేసి అంటే ఈ ఫోర్స్లో భర్తీ అయిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే వాళ్ళ మినిమం 5 ఇయర్స్ ఉండాలి, సర్వీస్ చేసి ఉండాలి,
ఈ 5 అని కొందరు అంటున్నారు, 2 అని కొందరు అంటున్నారు బ్రదర్స్. అయితే ఫస్ట్ టైము వీటి గురించి ఏదైనా నోటిఫికేషన్స్ వస్తే, మాకు ఏదైనా లెటర్స్ వస్తే, ఆఫీస్ మెమోరెండమ్ వస్తే, దాంతో మాత్రం 5 ఇయర్స్ అడిగినారు. ఇప్పుడు లేటెస్ట్గా నిన్న మన ఒక తమ్ముడితో మాట్లాడిన మన తెలుగు అతనే, ఆయన ఏమంటున్నాడంటే 2 ఇయర్స్ అంటున్నారు. అది ఎందుకులేండి, ఇది మనకు లెటర్ వచ్చినప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఫస్ట్ అయితే వీటిలలో భర్తీ అవ్వాలి, ఎన్హెచ్ఏకి వెళ్ళాలంటే ఆర్మీ, ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి దీంట్లో భర్తీ కావాలి. ఎస్పీజీకి వెళ్ళాలంటే ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఏఆర్, బిఎస్ఎఫ్ దీంట్లో మనం భర్తీ అయ్యి ఉండాలి. ఓకే, దీంట్లో 5 ఇయర్స్ సర్వీస్ చేసి ఉండాలి. ఎస్పీజీలో కూడా 5 ఇయర్స్ సర్వీస్ చేసి ఉండాలి. ఎస్పీజీలో కూడా 5 ఇయర్స్ సర్వీస్ చేసి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. మెడికల్ కేటగిరీ, మనకు కాళ్ళు చేతులు ఇరగకుండా మెడికల్ కేటగిరీ షేప్ 1 ఉండాలన్నమాట. షేప్ 1 అంటే ఫిట్ అన్నమాట. మెడికల్ కేటగిరీ ఫిట్ ఉండాలి, సర్వీస్ బుక్ క్లియర్ ఉండాలి. అంటే మన సర్వీస్లో ఎట్లాంటి ఎవరితో గొడవలు పెట్టుకోవడం కావచ్చు, ఎట్లాంటి ఎవరితో గొడవలు పెట్టుకోవడం కావచ్చు, ఎట్లా మన ఇప్పుడు స్కూల్లోకి వచ్చిన తర్వాత, మనకు స్కూల్లో నుంచి వచ్చిన తర్వాత మనకైతే కండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు కదండి, ఆ రకంగా మనం వ్యక్తిగతంగా మన బిహేవియర్స్ అనేది మంచిగా ఉండాలి. అట్లా అయితేనే మనం దీంట్లోకి వెళ్ళడానికి ఉంటుంది, ఎన్ఎస్సీ కానీ, ఎస్పీజీ కానీ. అయితే తర్వాత వచ్చేసి దీంట్లో ఎన్ఎస్జీలో 2 గ్రూప్స్ ఉంటాయి భయ్యా. ఏంటిదంటే ఒకటి ఎస్ఆర్జీ గ్రూపు, రెండవది ఎస్ఎస్ఏజీ గ్రూప్. ఎస్ఆర్జీ గ్రూప్ ఏమో స్పెషల్ రేంజర్ గ్రూప్ అని, వీళ్ళు విఐపీ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు ఎన్ఎస్జీలో. తర్వాత వచ్చేసి ఎస్ఏజీ స్పెషల్ యాక్షన్ గ్రూప్ అని చెప్పి, యాంటీ టెర్రరిజం మీద పనిచేస్తుంది అన్నమాట ఈ గ్రూప్. ఈ 2 గ్రూపులుగా విభజించబడుతుంది. దీంట్లో కూడా జీడీ పర్సన్స్ వెళ్తారు, ఫాలోవర్ స్టాఫ్ అండ్ ట్రేడ్ మెన్స్ కూడా దీంట్లోకి వెళ్తారు. ఎందుకంటే ఏదేని పర్టికులర్ సంస్థ నిలబడ్డప్పుడు కింది నుంచి పై వరకు, అంటే బేస్ ఉంటేనే కదా నడిచేది. ఇప్పుడు ఈ ఫోర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ డ్యూటీలు చేసి వచ్చినప్పుడు వాళ్ళ ఫుడ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, వాళ్ళ ఇంకా మిగతా ఏదైనా అరేంజ్మెంటు, అడ్మినిస్ట్రేషన్ అరేంజ్మెంటు, సీఎం స్టాఫ్ ఉన్నారు కదా, మినిస్ట్రియల్ స్టాఫ్ కూడా దీంట్లోకి ఎన్ఎస్జీ కావచ్చు, ఎస్పీజీ కావచ్చు వెళ్ళడానికి ఉంటుంది భయ్యా. ఎందుకంటే దీంట్లో కూడా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, దీంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా దీంట్లోకి వెళ్ళాలని ఉంటుంది, జీడీ పర్సన్సే కాకుండా. ఇప్పుడు వచ్చేసి ఎస్పీజీలోకి వచ్చేసి దీంట్లో 4 గ్రూప్స్ ఉంటాయి భయ్యా. 4 గ్రూప్స్ ఏంటిది, ఒకటేమో ఆపరేషన్స్ గ్రూప్, 2 ట్రైనింగ్ గ్రూప్, 3వది ఇంటెలిజెన్స్ అండ్ టూర్ గ్రూప్స్, 4వది అడ్మినిస్ట్రేషన్ గ్రూప్. అట్లనే దీంట్లో కూడా 2 గ్రూప్స్ ఉంటాయి, ఎస్ఆర్జీ ఈ 2 గ్రూప్స్ ఉంటాయి. వీటికి అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ కూడా ఉంటుంది బ్రదర్స్. ఓకే, 5 ఇయర్స్ సర్వీస్ మాట్లాడుకున్నాం. దీని డిప్యుటేషన్ టైం ఎంత ఉంటుంది అంటే మినిమం ఫస్ట్ ఎన్ఎస్సీ గురించి మాట్లాడుకున్నాం. ఈ మినిమం డిప్యుటేషన్ టైం ఎంత ఉంటుంది అంటే మనం పర్టికులర్ గ్రూప్ నుంచి, పర్టికులర్ ఫోర్స్ నుంచి వెళ్ళిన తర్వాత 5 ఇయర్స్ మనం డిప్యుటేషన్ టైం ఉంటుంది బ్రయ్య. ఈ 5 ఇయర్స్ తర్వాత మనం మళ్ళీ ఈ ఫోర్స్లోకి రావాల్సి ఉంటుంది. అయితే ఇది ఎట్లా వెళ్ళాలి అనేది నేను చెప్తాను. ఆల్మోస్ట్ 2 కూడా సేమ్గానే ఉంటుంది. ఫస్ట్ ఇది మాట్లాడుకున్న తర్వాత దాని గురించి చెప్తాను. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఓకే, ఫస్టే చూసి వెళ్ళిపోయి అర్థం కాలేదనుకోవడం కాదు. అయితే 5 ఇయర్స్ వీళ్ళది డిప్యుటేషన్ టైం ఉంటుంది, అంటే ఈ ఎన్ఎస్జీలో పనిచేసే టైం. వీళ్ళదేమో 6 ఇయర్స్ ఉంటుంది మినిమం. తర్వాత వీళ్ళ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 3 మంత్స్. వీళ్ళ ట్రైనింగ్ పీరియడ్ కూడా 3 మంత్సే ఉంటుంది భయ్య. ఓకే, వీళ్ళ ట్రైనింగ్ పీరియడ్ కూడా 3 మంత్సే ఉంటుంది. తర్వాత ట్రైనింగ్ అయ్యాక వీళ్ళని బ్లాక్ క్యాట్ కమాండో చేస్తారు. బ్లాక్ క్యాట్ కమాండోని ఇస్తారు, అంటే వీళ్ళు యూనిఫామ్ వేసుకోవడము, వీళ్ళని బ్లాక్ క్యాట్ చేయడం అని. అంటే వీళ్ళు ఎట్లయితే పీఓపీ అయిన తర్వాత మీకు ఎట్లా యూనిఫామ్స్ ఇస్తారో, ఇట్లనే వీళ్ళకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బ్లాక్ క్యాట్ కమాండో చేయి యూనిఫామ్ వేసి వీళ్ళని బ్లాక్ క్యాట్ కమాండోస్ అంటారు. ఓకే, 35 ఇయర్స్ మా మ్యాక్సిమం ఏజ్ అండి దీంట్లో, అంటే సిపాయికి దీంట్లో కూడా అంతే. అయితే ఇప్పుడు దీంట్లోకి వెళ్ళడానికి ఇవి 2 ఫోర్స్. ఇంకొకటి, ఎన్ఎస్జీకి వెళ్తేనేమో బేసిక్ పే మీద 40% వస్తుంది భయ్య. సపోజ్కి మీ బేసిక్ పే 56,000 ఉందనుకుందాం. దీని మీద 56,000 × 40 దీన్ని మీరు చేస్తే ఎంత వస్తుంది, ఇంత సాలరీ అనేది మీకు ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో చేసే వాళ్ళకైతే ఇంకో 15 or 10 ఎక్కువ అవుతుంది అని చెప్పి అని అన్నారు. అది మనకు క్లారిటీ లేదు. నేను ఒక తమ్ముతో మాట్లాడితే అయితే చెప్పేసిండు ఇంతే ఉండే అప్పటి నుంచి ఇంత అయిపోయింది. ఎస్పీజీలో చేసే వాళ్ళకు మాత్రం 55% బేసిక్ పే మీద వస్తుంది ఫ్రెండ్స్, ఎస్పీజీలో చేసే వాళ్ళకు. ఓకే, వీళ్ళు ఇండియాలో కానీ అవుట్ సైడ్ ఆఫ్ అబ్రాడ్లో కానీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే విఐపీ మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు వీళ్ళ డ్యూటీలు ఎక్కడెక్కడ అనేది చెప్తాం అండి. వీళ్ళ డ్యూటీలు మనం ఇక్కడనే అర్థమయ్యి ఉంటుంది మనకు. విఐపీ సెక్యూరిటీస్, యాంటీ టెర్రరిజం, యాంటీ యాక్షన్ అంటేనే మనకు అర్థమవుతుంది కదా, యాంటీ టెర్రరిజం మీద వీళ్ళు చేస్తారని చెప్పి. వీళ్ళు ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు, వీళ్ళేమో విఐపీ సెక్యూరిటీస్ చేస్తూ ఉంటారు. వీళ్ళ డ్యూటీస్ వచ్చేసి పిఎం, ఎక్స్పిఎం వాళ్ళ ఇళ్లల్లో. ఇప్పుడు మన దగ్గర ఎన్ఎస్జీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి, జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటాం కదా, అక్కడైతే ఎన్ఎస్జీ పనిచేస్తుంది. అదే ఆ ఎన్ఎస్జీ విఐపీ సెక్యూరిటీ కిందకే వస్తుంది కాబట్టి అది ఎస్ఆర్జీ గ్రూప్ వాళ్ళు చేస్తుంటారు విఐపీ సెక్యూరిటీ. ఓకే, అయితే వీళ్ళ డ్యూటీస్ విఐపీ దగ్గర, మన ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటే ప్రైమ్ మినిస్టర్ పక్కన కనబడతారు కదా, వీళ్ళైతే స్పెషలైజ్డ్ వెపన్ ట్రైనింగ్లో మాత్రం ఆరితేరి ఉంటారు భయ్య.
వీళ్ళు వెపన్ ట్రైనింగ్లో కావచ్చు, ఫైటింగ్లో కావచ్చు, కరాటే కున్ఫూలు కావచ్చు, ఇవన్నిట్లలో ఆరితేరి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు వెపన్ ఫైటింగ్లోనే కావచ్చు, వితౌట్ వెపన్ ఫైటింగ్లోనే కావచ్చు, వీళ్ళు టఫ్ ఉంటారు అనమాట. వీళ్ళ ట్రైనింగ్ కూడా అంతే టఫ్ ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు వెళ్ళడానికి ఏం చేస్తారనంటే, ఫస్ట్ మనకు ఈ పర్టికులర్ ఫోర్స్లో మనం డ్యూటీ జాబ్ చేస్తున్నప్పుడు ఈ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత వీళ్ళది ఒక ప్యానెల్ కూర్చుంటుంది అన్నట్టు. ఎన్ఎస్జీ వాళ్ళది, ఎస్పీజీ వాళ్ళది ప్యానెల్ కూర్చొని మాకు ఇంత రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి ఫోర్స్లోకి లెటర్ పంపిస్తారు. లెటర్ పంపించిన తర్వాత మనం నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఇస్తే మనము ఈ పర్టికులర్ బెటాలియన్స్ నుంచి నేమ్ ఇస్తే ఇది మన హెడ్ క్వార్టర్కి వెళ్ళి అక్కడి నుంచి శాంక్షన్ చేసి ఈ పర్సన్స్ బెటాలియన్ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పి లెటర్ వస్తుంది. లెటర్ వచ్చిన తర్వాత మనం ఈ పర్టికులర్ ఫోర్సెస్లో ఆర్మీ, ఐటీబీపీ, సిఆర్పీ ఈ ఫోర్సెస్లో ఎక్కడైతే వీళ్ళ ట్రైనింగ్ సెంటర్ ఉందో వీళ్ళ ఇక్కడ నుంచి ఫస్ట్ బెటాలియన్ లెవెల్లోనే వీళ్ళ టెస్ట్ తీసుకుంటారు బెటాలియన్ కమాండర్స్. తర్వాత వీళ్ళని ట్రైనింగ్ సెంటర్కి పంపుతారు, అక్కడ వీళ్ళ టెస్ట్ తీసుకుంటారు, అక్కడ వీళ్ళని సెలెక్ట్ చేస్తారు, అక్కడ సెలెక్ట్ అయిన పర్సన్స్ని మళ్ళీ బెటాలియన్ పంపిస్తారు. బెటాలియన్ పంపించిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ అవన్నీ అయిపోయి వీళ్ళ ఫోర్స్ అండర్లో వీళ్ళ టెస్టులు అవుతాయి. ఫస్ట్ బెటాలియన్ టెస్ట్ అయిపోయింది, తర్వాత మనం ఒక సైడ్ నా రాసేస్తాం. ఓకే, ఇక్కడే చూద్దాం. ఫస్ట్ బెటాలియన్ దగ్గర టెస్ట్ అయిపోయింది, తర్వాత ట్రైనింగ్ సెంటర్కి అంటే బెటాలియన్ అయిపోయిన తర్వాత ఫోర్స్ లెవెల్ టెస్ట్ అయిపోతే వీళ్ళ అండర్ ఫోర్సు ఇదే అట్లా అనుకుందాం, ఐటీబీపీఏ ఫోర్స్ లెవెల్ టెస్ట్ అయిపోతే, ఫోర్స్ లెవెల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎన్ఎస్జీ ఇన్స్టిట్యూట్కి వెళ్తారనమాట. ఎన్ఎస్జీ ఇన్స్టిట్యూట్లో వీళ్ళ టెస్టులు ఫస్ట్ సైకలాజికల్ టెస్ట్ కావచ్చు, రిటర్న్లో మాత్రం నార్మల్గా ఉంటుంది. వీళ్ళు సైకలాజికల్ అక్కడ ఒక ఐజీ ర్యాంక్ వాళ్ళు కూర్చొని ఉంటారు, వాళ్ళు వీళ్ళని వాచ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ సైకలాజికల్గా కూడా ఇద్దరు కూర్చొని ఉంటారు అక్కడ, వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు అసలు ఈ పర్సన్ వాళ్ళు మనతో ఏం మాట్లాడరు, చూస్తూ ఉంటారు అసలు ఈ పర్సన్ ఎట్లాంటి ఓడు చేయగలడా లేదా అనేది వాళ్ళు ఆల్రెడీ నోట్ చేసుకొని మనల్ని ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకి ఓకే మనం రిటర్న్ బెటాలియన్కి అయితే రావాల్సి ఉంటుంది. బెటాలియన్కి వచ్చిన తర్వాత మనకు మళ్ళీ మెసేజ్ వస్తుంది వీళ్ళని ట్రైనింగ్కి పంపండి అని చెప్పి. వీళ్ళని ట్రైనింగ్ పంపండి అని చెప్పిన తర్వాత బెటాలియన్ నుంచి మనం మళ్ళీ ఎన్ఎస్జీ ట్రైనింగ్కి వెళ్తాం. ఇక్కడ కఠినంతరమైన 3 నెలల ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మనము బ్లాక్ క్యాట్ కమాండోస్ అయితే అక్కడ ఉన్న ఈ యూనిట్ కమాండర్ ఉంటాడు కదా, అతను మనకు పిఓపి చేసేసి మనల్ని బ్లాక్ క్యాట్ కమాండో చేస్తారు. ఆల్మోస్ట్ ఇది కూడా అంతే. ఓకేనా, మీకు క్లియర్ అర్థమయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంతే. ఇంక ఇంతకన్నా డెప్త్గా కావాలి మీరు ఇది ఫోర్స్ ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది అంటే మీరు గూగుల్ని అడిగితే మాత్రం చెప్పేస్తుంది. బేసిక్గా మనం చెప్పేది ఏంటంటే వే చెప్తా ఉన్నాం. దీంట్లో 1 or 2 అంటే ఇప్పుడు సపోజ్కి 9 దగ్గర 10 అవుతుంది. అర్థమైందా మీరు? 9 దగ్గర 10 అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ప్రాసెస్ మాత్రం ఇదే ఉంటుంది 2 ఫోర్సెస్కి. కానీ కొన్ని ప్లేసులలో అంటే ఇప్పుడు ఈ 5 ఇయర్స్ దగ్గర 3 or 2 అనేది మనకు లెటర్ ద్వారా కన్ఫామ్ అవుతుంది, మనకు వచ్చే లెటర్ ద్వారా. కానీ ఇప్పుడు మళ్ళీ తీసుకుని ఒకడు 5 చెప్పిండు, ఇంకోటి 3 చెప్పిండు, నువ్వు 2 చెప్పినావు అని చెప్పి దాంట్లో అంత డెప్త్గా పోవద్దు. వీడియో ప్రాసెస్ అనేది ఈ ఫోర్స్లోకి వెళ్ళడానికి మెయిన్ ప్రాసెస్ అనేది ఇదే. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. దెన్ అప్పటి వరకు మన సెలవు, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోతో మనం వద్దాం. ఓకేనా? రైట్, జై హింద్.